ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పని అయిపోయిందని మంత్రి సిద్ధిరి అప్పాలరాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టెక్కల్లో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీను పేరును ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని, అచ్చెన్నాయుడు ఇక మూటాముల్లే సర్దుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏదో చేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు నిష్ఠానుసారం మాట్లాడతామంటే మాత్రం ఈసారి అంత ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండదని కూడా ముందుగానే హెచ్చరిస్తా ఉన్నాను. ఇదిగో నేను ఆల్రెడీ నీకు మొగుడిని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, దువ్వాడ శ్రీను. పోటీ పడ చూద్దాం, ఎలా గెలుస్తావో చూస్తాం మేము కూడా. ఈసారి టెక్కల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దువ్వాడ శ్రీను 100కి 100% గెలుస్తాడు, గెలవబోతా ఉన్నాడు రాసుకో అచ్చెన్నాయుడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున రా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నేను వస్తాను. ఉత్తరాంధ్రకు మీరేం చేశారు, ఉత్తరాంధ్రకు మేమేం చేశామో చర్చించుకుందాం. నీ వైపు నుంచి నువ్వు ఎంతమంది మేధావు తెచ్చుకుంటావో తెచ్చి కూర్చోబెట్టు, నేను కూడా మా మేధావు వర్గాన్ని తెచ్చి నేను కూర్చోబెట్టుకుంటాను, చర్చించుకుందామా. ఉత్తరాంధ్ర చర్చా వేదిక నుండి పెట్టాం, కూర్చుందాం. ఎవరు ఏంటేంటి చేశారు ఈ ఉత్తరాంధ్రకి తెలుస్తుందా?